హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం ఈరోజు మనం ముస్లింగా మారి రోజు నమాజులు చేస్తూ ఖురాన్ని గౌరవిస్తూ ఎంత టెంప్ట్ చేసినా కురాన్ పై కాలు పెట్టకుండా కురాన్ని అల్లాని గౌరవించేటువంటి విచిత్రమైన పిల్లుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం కనీసం ఇప్పుడైనా సరే హిందువులు ఇంకా ఇతర మతస్థులు ఈ పిల్లిని చూసైనా బుద్ధి తెచ్చుకొని అసలైన దేవుడిని నమ్ముకోవాలని ఎంతో మంది ముస్లింలు భావిస్తూ ఉన్నారు సరే అసలు విషయం ఏమిటో చూద్దాం మనం కూడా ఇక్కడ మనకి ఈ వీడియోలో ఆ తెల్ల పిల్లిని చూడండి ఎంత టెంప్ట్ చేసినా ఆహారం పెట్టినా ఏం చేసినా కురాన్ చుట్టూ తిరగద్దు కానీ కురాన్ ఖురాన్ మీద మాత్రం కాలు పెట్టనే పెట్టదే అసలు ఏం విచిత్రం అండి ఇది అసలు ఏమీ తెలియలేని ఎలుకలు పట్టుకునే ఆ పిల్లికి ఖురాన్ దైవ గ్రంథమని దానిపై కాలు పెట్టకూడదని ఎలా తెలుసు ఇదంతా నిజంగా అల్లా మహిమ కాకపోతే ఇంకేమిటి ఒక్కసారి ఆలోచించండి ఆ పిల్లి ఏ పుస్తకం మీద కాలు అనుకుంటున్నారేమో ఇక్కడ ఒక మ్యాగజైన్ పెట్టారు చూడండి ఎంత మ్యాగజైన్ పై రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు పెడుతూ ఉందో ఇంకా మిగతా మామూలు పుస్తకాల మీద పెడితే తమాషాగా ఆ పుస్తకాల మీద నాలుగు కాళ్ళు పెట్టేస్తుంది కానీ ఒక ఖురాన్ మీద మాత్రం కాళ్ళు పెట్టనే పెట్టవండి ఈ పిల్లులు అదే విచిత్రమో వాటికి కూడా తెలిసేమో అల్లానే నిజమైన దేవుడు అల్లా పవి పంపించిన ఈ గ్రంథం అత్యంత పవిత్రమైందని ఈ వీడియోలన్నీ కూడా డేవిడ్ వుడ్ గారికి అందరూ ముస్లింలందరూ కలిసి కోట షేర్ చేసి ఒరే విధవా ఇప్పటికైనా సరే ఈ ఫిలిం చూసిన బుద్ధి తెచ్చుకొని ఇస్లాం మతంలోకి మారి అల్లాని క్షమాపణ అడుగు అంటూ ఈ వీడియోలన్నీ డేవిడ్ వుడ్డికి పంపించారు ఇంకా ఏముంది మనవాడు సామాన్యుడు కాదు కదా ఇంకా ఇందులో నిజమేంతా తేల్చడానికి పూనుకున్నాడు అసలు ఏమిటై ఏమిటా చిదంబర రహస్యం మనం కూడా తెలుసుకుందాం ఎంతోమంది ముస్లింలు ఈ ఖురాన్ పై కాలు పెట్టని పిల్లుల వీడియోలు చూసి హడలెత్తిపోయారు అప్పటిదాకా దేవుణ్ణి ఆషామాషిగా తీసుకున్న వాళ్ళు చాలా సీరియస్గా తీవ్రవాదుల్లాగా మారిపోద్దు ఇంకా ఆశ్చర్యపోతూ అనేక వీడియోలు కూడా పెట్టారు ఇంకా కొంతమంది అమాయకులైన ఇతర మతస్థులు కూడా ఈ పిల్లుల వీడియోలు చూసి మతం మారిన సంఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి గత రెండు మూడేళ్ల నుంచి ఈ ట్రెండ్ కొనసాగుతూ ఉంది దీనికి ఒక చెక్ పెడదాం అనుకున్నాడు మన డేవిడ్ వుడ్ అసలేమిటో నిజం ఏమిటో తేల్చేద్దాం అనుకున్నాడు అసలు ఏం జరిగింది మనం చూద్దాం డేవిడ్ వుడ్ గారు ఏకంగా అరబిక్ లో ఉన్నటువంటి అనేక ఖురాన్ గ్రంథాలను తెచ్చి కింద పెట్టి తన సొంత పిల్లిని టెస్ట్ చేశారు ఆ సొంత పిల్లికి ఏదో ఒక రెండు చాక్లెట్ అరే ఏంటండి ఈ పిల్లిది దీనికి అలా గురించి తెలియదే ఏమిటి నేరుగా ఎక్కి నాలుగు కాళ్ళు పెట్టి కురాన్ మీద నిల్చుకుంది కొంచెంసేపు మనం చూద్దాం అసలు ఏమిటో ఈ సంగతి అక్కడ నాలుగు ఐదు పిల్లులు చూపించారు ఆ ఒరిజినల్ వీడియోలో ఒక పిల్లి కూడా కురాన్ మీద కాళ్ళు పెట్టడం లేదు ఈ పిల్లి ఏంటండి అసలు దాన్ని ఏమి టెంప్ట్ చేయకపోయినా ఎక్కి కురాన్ మీద నాలుగు కాళ్ళు పెట్టి అవమానిస్తూ ఉంది ఏంటి ఏంటిది ఏంటి విచిత్రము అక్కడేమో ఏ పిల్లి ఐదు పిల్లులు చూపిస్తే ఒక పిల్లి కూడా కురాన్ మీద కాలు పెట్టలేదు ఊరిని ఇదేంది ఒక దారం చూపిస్తే ఆ దారం కోసం కూడా ఖురాన్ మీద ఎక్కి నిలుచుకుంటా ఉంది పిల్లి ఒరే 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 ఏంటండి ఇది ఒరే ఒరే ఇదేంది పచ్చి పచ్చిగా దొక్కేస్తా ఉంది దైవ గ్రంథాన్ని ఇది అరే ఏంటిది అక్కడ వీడియోకి ఇక్కడ వీడియోకి తేడా ఏంటి ఏంది ఇట్ట దొక్కేస్తుంది పిల్లి ఒరే నరకంలో పడిపోతావు నువ్వు మామూలు దేవుడు కాదు అక్కడ ఎందుకు ఆ పుస్తకాలను దొక్కి లేనిపోనిది తెచ్చుకుంటున్నావు అసలైన నిజం దేవుడి గారు బయట పెట్టారు అసలైన నిజం ఏమిటంటే ఆ పిల్లులకి ట్రైనింగ్ ఇవ్వలేదు ఇంకా అవి దేవుణ్ణి నమ్ముకోలేదు అల్లా దేవుణ్ణి ఇదంతా కూడా చాలా సింపుల్ వీడియో ఎడిటింగ్ ఒక బుక్ పెట్టి ఆ బుక్ చుట్టూ పిల్లిని తిప్పుతారనమాట తిప్పి ఒక ముప్పై నిమిషాలు వీడియో తీస్తారు తీసిన తర్వాత ఆ పిల్లి ఆ బుక్ మీద ఎక్కడైతే కాలు పెడుతుందో అవన్నీ కట్ చేసి పారేస్తారు కాలు పెట్టని సీన్ల వరకు అన్నీ కట్ చేసి ఒక వీడియోగా ఎడిటింగ్ చేస్తారు అనమాట అలా మంచి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు వాడి ఇలాంటి వీడియోలు తయారు చేసి ఇంటర్నెట్లో పెట్టి మోసం చేస్తూ ఉన్నారు ప్రజల్ని మోసం చేసి మతం మార్చడం మన వాళ్ళకి అలవాటే కదా వీడియో ఎడిటింగ్ లేకుండా అసలైన పిల్లిని పెట్టేసరికే అది నేరుగా ఏ విధంగా టెంప్ట్ చేయకపోయినా ఆహారం పెట్టి ఎక్కి ఈ గ్రంథాల మీద నిలుచుకుందన్నమాట పిల్లులు అనేవి జంతువులండి ఈ జంతువులకి వాటికి ఏ విధమైన ఫీలింగులు ఏ విధమైన ఒపీనియన్స్ ఏమి ఉండవు అవి జంతువులంతే భగవద్గీత పెట్టినా తొక్కుతాయి వేదాలు పెట్టినా తొక్కుతాయి ఇంకా బైబిల్ పెట్టినా తొక్కుతాయి వాటికి ఆ గ్రంథంలో ఏముందో తెలుసా అవి దైవ గ్రంథాలని మనం అనుకుంటున్నాము వాటికి ఏం తెలుసు కాబట్టి ఇలాంటి ఫేక్ వీడియోలు సృష్టించి మీ దేవుణ్ణి ఇంకా మీ యొక్క పవిత్ర గ్రంథాలను అవమానించవద్దు ప్లీజ్ ఇలా డేవిడ్ వుడ్ గారు కష్టపడి ఇలా ఒక పిల్లిని ఆ పిల్లితో ఎంతో కష్టపడి వీడియోలు తీసి అసలు విషయాన్ని బయట పెడితే ఈ విషయాన్ని నమ్మలేని మతోన్మాదులు అందరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళు ముక్తకంఠంతో ఒక్కటే చెప్పారు నువ్వు ఒరిజినల్ అరబిక్లో కురాలను అక్కడ పెట్టలేదు నువ్వు డిక్షనరీలు పెట్టావు టెలిఫోన్ డైరెక్టరీలు పెట్టావు అని ఇంకా ఏదేదో అవాకులు చవాకులు అబద్ధాలు పేలారు ఇంకేముంది మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారుగా డేవిడ్ వుడ్ గారి వీడియోలకి అది కురానే కాదు అంటూ కొన్ని వందల వేల ముస్లింలు కామెంట్ పెట్టడం జరిగింది అసలు అది నువ్వు ఖురానని రుజువు చేయగలవా అది అసలు కురానే కాదు అది డిక్షనరీ అంటూ అబద్ధాలు ఎత్తుకున్నారు ఇంకా డేవిడ్ వుడ్ గారికి అసలే సహనం తక్కువ ఆయనకి మరికాలి మంట తలకెక్కింది తర్వాత చూడండి ఏం చేశాడు ఇప్పుడు ఆ పుస్తకాలని క్లోజ్అప్లో పెట్టి చూపిస్తూ ఉన్నాడు చూడండి దాని మీద ద ఖురాన్ అని రాసింది ఇంకా పుస్తకాన్ని ఓపెన్ చేసి ఆయన అందులో ఉండే ఖురాన్ వాక్యాలను కూడా చూపిస్తూ ఉన్నాడు అలా రెండు మూడు కురాను క్లోజ్అప్ లో చూపించి ఇప్పుడు నేల మీద పెట్టి పిల్లితో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నాడు చూడండి అక్కడ ఏ అయితే చూపించాడో ఆ పుస్తకాలని మళ్ళీ పెట్టాడు ఈసారి పూర్తిగా ఇంగ్లీష్లో ఉన్న కురాన్లు కాకుండా అరబిక్ లో ఉన్న కురాన్లు తెచ్చుకున్నాడు అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దాని యొక్క మహిమ పోతుందంట ఒరిజినల్ అరబిక్లో ఉంటే ఆ గ్రంథానికి ఆ మహిమ ఉంటుందని అలా ఒరిజినల్ అరబిక్ భాషలో ఉన్న కురాన్లని నమాజు చేసే కార్పెట్ వేసి ఆ పై ఆ కురాన్లన్నింటినీ పెట్టి ఈసారి మళ్ళీ పిల్లిని పెట్టాడు ఏమవుతుందో మనం చూద్దాం చూడండి అసలు ఏమి ఇవ్వకపోయినా అరబిక్లో ఉండే పై కాలు పెట్టి అసలు తినే తీయడం లేదు ఆ పిల్లి ఏంటండి ఈ పిల్లి ఎంత ధైర్యం పరలోకం అంటే నరకం అంటే భయం లేదు ఈ పిల్లికి మామూలు మనుషుల కంటే ఇది చాలా తెలివైంది లాగా ఉంది ఆ పరలోకం అంతా వస్తుందే అని తెలుసుకుందేమో ఆ పిల్లి చూడండి ఒరిజినల్ అరబిక్లో ఉండే కురాన్లన్నీ తీసుకొచ్చాడు ఈసారి అన్ని క్లోజప్లో పెట్టి చూపిస్తూ ఉన్నాడు అలా చూపించి క్లోజప్లో చూడండి ఆ అరబిక్ కురాన్ కింద పెట్టాడు ఇల్లు వచ్చింది మామూలుగా తొక్కడంలే లే పచ తొక్కి పారేస్తా ఉంది చూడండి రెండు కాళ్ళు పెట్టి దాని మీద క్యాట్ ఫుడ్ పెడితే తింటూ ఉంది అసలు తీయడంలే ఎక్కడా తగ్గడం లేదు చూడండి చాలా క్లోజ్ అప్ లో ఈసారి డేవిడ్ వుడ్ గారికి బాగా కోపం వచ్చినట్టుంది అందుకని అరబిక్ లో ఉండే కురాన్లను తెచ్చి రకరకాల పరీక్షలు చేసేసాడు ఇదే ఈసారి డేవిడ్ వుడ్ చేస్తే కచాపచా తొక్కే అవతలు ఉంది అందుకు ఏంట కాబట్టి ఏ మతస్థులైనా సరే వాళ్ళ యొక్క దైవ గ్రంథాలని పవిత్రంగా చూసుకుంటూ గౌరవించుకుంటూ ఉండాలి అంతేగాని పిల్లి పిల్లి దొక్కదని కుక్క దొక్కదని ఇంకా ఇలాంటి అబద్ధాలు చెప్పి వీడియోలు తీసి మరీ ఇంటర్నెట్లో ప్రచారం చేస్తే వాళ్ళకి చివరికి ఇట్లాంటి అవమానాలు జరుగుతాయి కాబట్టి నిజాన్ని తెలుసుకొని ఇప్పటికైనా మీ దేవుడిని దైవ గ్రంథాన్ని ఇలా అవమానించకుండా మీరు గౌరవించుకోండి మిగతా వాళ్ళు కూడా గౌరవిస్తారు జంతువులతో మనకేంటండి పని పిల్లిని సాక్ష్యంగా చూపించి మీరు ఇలాంటి చెత్త వీడియోలు చేసి ప్రజల్ని మతం మార్చాలని ప్రయత్నిస్తారా ఇది ఎంత అన్యాయం ఇలాంటి ప్రయత్నాల వల్ల చివరికి మీకు మిగిలేదు అవమానాలే ఇప్పుడు ఆ వీడియోల్లో నిజమైన కురాన్లను పెట్టి పిల్లి చేత తొగ్గించాడు అతను అది ఎంత అవమానం మీకు కాబట్టి ఇటువంటి వీడియోలు మీరు చేయవద్దు ఎవరన్నా చేసినా కానీ ప్రోత్సహించవద్దు దయచేసి ప్లీజ్ హరి ఓం తత్సత్